పిల్లలు కలమల్ల శాసనం గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం కలమల్ల శాసనం అంటే ఏమంటే కలమల్ల అనేది ఒక ఊరి పేరైతే శాసనం అనేది రాజుల యొక్క ఆజ్ఞను ప్రజలు పాటించాల్సిందిగా వేసినటువంటిది అన్నమాట మరి చదవమా చూడండి పూర్వకాలంలో రాజులు శాసనాలు వేసేవారు పూర్వకాలంలో శాసనాలు ఎవరు వేసేవారు రాజులు మరి పూర్వకాలం అంటే ఏమి మన భారతదేశానికి స్వాతంత్రం రాకమునుపు మన భారతదేశంలో అనేక చిన్న చిన్న రాజ్యాలు ఉండేవి ఒక్కొక్క రాజ్యానికి ఒక రాజు అధికారిగా ఉండేవాడు అన్నమాట అలా ఆ రాజు చెప్పినటువంటి మాటలు ఆ రాజు చెప్పినటువంటి ఆజ్ఞలను ప్రజలు పాటించవలసిందిగా శాసనాలను వేసేవారు మరి శాసనం అనేది రాజాజ్ఞను తెలుపుతుంది శాసనం ఏం తెలియజేస్తుంది రాజు యొక్క ఆజ్ఞ రాజు ఏం చెబుతున్నాడు రాజు చెప్పినటువంటి మాటలను ఎవరు పాటించాలి అనే విషయాన్ని గురించి ఆ శాసనాలను తెలియజేసేవారు శాసనాలు వాటిలోని విషయాన్ని బట్టి మూడు రకాలుగా ఉండేవి శాసనాలు ఎన్ని రకాలు మూడు రకాలు రాజులు వేసే ఆజ్ఞను మూడు రకాలుగా ఉండేవన్నమాట ఎక్కువ భాగం ఇవి ధర్మ దాన శాసనాలు కొన్ని ప్రశస్తి శాసనాలు మరికొన్ని ధర్మలిపి శాసనాలు చూసారా శాసనాలు రాజులు వేసే శాసనాలు రాజాజ్ఞకు ప్రతీకలు అన్నమాట రాజు ఆజ్ఞ పాటించాల్సిందిగా ప్రజలకు రాజులు వేసేటివే శాసనాలు కాబట్టి ఈ రాజు వేసే శాసనాలు ముఖ్యంగా మూడు రకాలు అవేవంటే ఒకటి దాన శాసనాలు అంటే దానం గురించి రెండవది ప్రశస్తి శాసనాలు మూడవది ధర్మలిపి శాసనాలు అర్థమైంది కదా పిల్లలు రాజులు వేసే శాసనాలు ఎన్ని మూడు రకాలు మొదటిది ఏది దాన శాసనాలు రెండవది ఏది ప్రశస్తి శాసనాలు మూడవది ధర్మలిపి శాసనాలు అర్థమైందా చూడండి దాన శాసనాలు అంటే రాజులు రాజ్యాధికారులు సామంతులు మొదలైనటువంటి వారు ఆలయానకు ఆలయాలకు బ్రాహ్మణులకు మఠాలకు విద్యా సంస్థలకు చేసిన దానాలను తెలిపేవి శాసనాలు మూడు రకాలు కదా అందులో మొదటిది దాన శాసనం దాన శాసనం అంటే ఏమి రాజులు కానివ్వండి రాజ్యాధికారులు కానివ్వండి సామంత రాజులు కానివ్వండి వీళ్ళందరూ కూడా ఒక్కొక్కసారి ఆలయాలు కట్టించడానికి బ్రాహ్మణులకు మఠాలకు విద్యా సంస్థలకు దానాలు ఇస్తూ వచ్చేవారు ఎవరెవరికి ఏమేమి దానం ఇచ్చారో తెలియజేసే శాసనమే దాన శాసనం మరి ప్రశస్తి శాసనాలంటే రాజు విజయాలను ప్రశంసించేవి రాజు ఒక్కొక్కసారి ఇరుగు పొరుగు రాజ్యాలపై దండయాత్ర చేసి వాటిని గెలుచుకుంటాడనమాట అంటే ఇరుగు పొరుగు రాజ్యాలపైన దండయాత్ర చేసి విజయము సాధించిన దానికి గుర్తుగా వేసేటివే ఈ ప్రశస్తి శాసనాలు అన్నమాట మరి ధర్మలిపి శాసనాలు అంటే ధర్మలిపి శాసనాలు అనేటివి మతపరమైన నియమాలను తెలిపేవి మతాలు తెలుసు కదా ప్రస్తుతం మన దేశంలో ఏ ఏ మతాలు ఉన్నాయి హిందూ మతం ఉంది క్రైస్తవ మతం ఉంది ఇస్లాం మతం ఉంది జైన మతం ఉంది బౌద్ధ మతం ఉంది ఇలా అనేక రకాలైనటువంటి మతాలు ఆ మతపరమైనటువంటి నియమాలు ఏమేమి చేయాలి ఏమి చేయకూడదు ప్రార్థనలు ఎక్కడ నిర్వహించాలి ఎలా నిర్వహించాలి ఇలాంటి విషయాలన్నింటినీ గురించి రాజులు శాసనాల్లో వేసేటివి ఆ శాసనాలే ధర్మలిపి శాసనాలు అర్థమైంది కదా మూడు శాసనాలు ఒకటి వచ్చి దాన శాసనాలు అవి రాజులు రాజ్యాధికారులు సామంతరాజులు పాఠశాలలకు ఆలయాలకు బ్రాహ్మణులకు మఠాలకు ఇచ్చే దానాల గురించి ఉంటుంది ప్రశస్తి శాసనాలు అంటే రాజు దండయాత్రలో విజయం సాధించినాడు అనే విషయాన్ని ప్రజలకు తెలియజేయడానికి ప్రశస్తి శాసనాలు ఉంటాయి అదే ధర్మలిపి శాసనాలు మతాల గురించి మతపరమైనటువంటి నియమాల గురించి ఉండేవి అర్థమైంది కదా పిల్లలు ఆంధ్రదేశంలో లభించే శాసనాలు కొన్ని శిలలపై చెక్కినవి ఆంధ్రదేశంలో లభించే శాసనాలు శిలలపై చెక్కినటువంటి శాసనాలు కొన్ని శిలలు అంటే తెలుసు కదా రాళ్ళు అన్నమాట మరికొన్ని రాగి రేకులపై చెక్కినవి కొన్ని శాసనాలు రాళ్లపై చెక్కారు మరికొన్ని శాసనాలు రాగి రేకులపై చెక్కినారు ఆంధ్రదేశంలో క్రీస్తు పూర్వం నుండే శాసనాలు లభిస్తున్నాయి యేసు ప్రభువు తెలుసు కదా యేసు ప్రభువు పుట్టక మునుపునే క్రీస్తు పూర్వం అంటారు క్రీస్తు పూర్వం నుండి కూడా మనకు శాసనాలు లభిస్తున్నాయి
మొదటి శాసనాలు ప్రాకృత భాషలో ఉన్నాయి. మొట్టమొదటిగా మనకు లభించినటువంటి శాసనాలు ఏ భాషలో ఉన్నాయంటే ప్రాకృత భాషలో. తర్వాత సంస్కృత ప్రాకృత మిశ్రమంగాను ఆ తర్వాత సంస్కృతంలోనూ శాసనాలు వచ్చాయి. చూసారా మొట్టమొదట మనకు లభించినటువంటి శాసనాలు ప్రాకృత భాషలో ఉన్నాయి. తర్వాత సంస్కృత ప్రాకృత మిశ్రమంగా అంటే సంస్కృతములోను ప్రాకృతములోను మిశ్రమంగా అంటే రెండు భాషల్లోనూ మనకు లభించాయి. మరి తర్వాత కాలంలో సంస్కృతంలోనూ శాసనాలు వచ్చాయి అంటే ఒక్క సంస్కృత భాషలోనే మనకు శాసనాలు వచ్చాయి. ఈ శాసనాలలో ఓళ్ళ పేర్లు వ్యక్తుల పేర్లు తెలుగులో కనిపిస్తాయి. చూసారా ఈ శాసనాల్లో మనకు ఊర్ల పేర్లు కానివ్వండి వ్యక్తుల పేర్లు అంటే ఎవరైతే ఆ శాసనాలను వేయించారో ఆ రాజుల యొక్క పేర్లు ఏ ఊర్లో ఆ శాసనం వేశారు అటువంటి పేర్లన్నీ కూడా మనకు తెలుగు భాషలోనే కనిపిస్తాయి. అర్థమవుతుందా పిల్లలు? మొత్తము తెలుగులోనే మొదటిసారి శాసనాలు వేసిన వారు రేనాటి చోళులు. రేనాటి చోళులు అనేవారు ఒక రాజవంశీయులు అన్నమాట. మామూలుగా అనేక మంది రాజులు అనేక శాసనాలు వేయించారు. వారిలో మొట్టమొదటిసారిగా శాసనాలు వేసింది ఎవరు తెలుగులో అంటే రేనాటి చోళులు. రేనాడు అంటే ఇప్పటి వైఎస్ఆర్ కడప జిల్లా ప్రాంతము. అర్థమైందా? కడప జిల్లా తెలుసు కదా, ప్రస్తుతము మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందినటువంటి వారు. మరి ఈ వైఎస్ఆర్ కడప జిల్లా ప్రాంతంలో పూర్వము రేనాటి చోళరాజు ఎరికల ముత్తరాజు ధనుంజయుడు కలమల్ల గ్రామంలో వేసిన శాసనం ఇది. చూసారా రేనాడు అంటే ఏది? వైఎస్ఆర్ కడప జిల్లా ప్రాంతాన్నే రేనాడు అంటారు. ఆ రేనాడును పరిపాలించిన రాజులలో చోళరాజు ఎరికల ముత్తురాజు ధనుంజయుడు అనే రాజు కలమల్ల గ్రామంలో ఒక శాసనం వేశాడు. అదే కలమల్ల శాసనం. కలమల్ల అనేది ఎక్కడుంది? వైఎస్ఆర్ కడప జిల్లాలో ఉంది. కలమల్ల అనే గ్రామంలో ఒక శాసనం వేశారు ఎవరు? రేనాటి చోళరాజు ఎరికల ముత్తురాజు ధనుంజయుడు అన్నమాట. మరి శాసనంలోని పదాలన్నింటికీ మనకు ఇంకా స్పష్టమైన అవగాహన లేదన్నమాట. ఇది దాన శాసనం. చూసారా ఆంధ్రదేశంలో లభించే శాసనాలు కొన్ని శిలలపై చెక్కినవి. మన ఆంధ్రదేశంలో కూడా చాలా శాసనాలు లభించినాయి. రాజులు వేసినటువంటి శాసనాలు లభించాయి. మరి కొన్ని మాత్రము శిలలపై చెక్కినవి. శిలలు అంటే రాళ్ళు. వెడల్పాటి రాతిని ఎక్కడైనా పాతి దానిపైన అక్షరాలతో శాసనాలు చెక్కేవారు. అవి శిలలపై చెక్కినటువంటి రాతి శాసనాలు. మరికొన్ని రాగి రేకులపై చెక్కినవి. రాగి రేకులు ఇప్పుడు మామూలుగా చిన్నపిల్లలకు బాగలేనప్పుడు భూత వైద్యం దగ్గరికి వెళ్తే రాగి రేకు పైన అక్షరాలు రాసి తాయెత్తు కడతారు. చూసారా అలా రాగి రేకు పైన అక్షరాలు రాసి శాసనాలు వేసేవారు. అవి రాగి రేకులపై చెక్కినవి. మరి ఆంధ్రదేశంలో క్రీస్తు పూర్వం నుండే శాసనాలు లభిస్తున్నాయి. మన ఆంధ్రప్రదేశ్లో ఎప్పటి నుండి మనకు శాసనాలు లభిస్తున్నాయంటే క్రీస్తు పూర్వం అంటే యేసు ప్రభు పుట్టక ముందు నుండి కూడా మనకు శాసనాలు లభిస్తున్నాయి. మొదటి శాసనాలు ప్రాకృత భాషలో ఉన్నాయి. మొట్టమొదటి శాసనాలు మనకు ఏ భాషలో లభిస్తున్నాయంటే ప్రాకృత భాష. భాషలో తెలుసు కదా మనది తెలుగు భాష, సంస్కృత భాష కూడా ఉంది, కన్నడ భాష, తమిళ భాష, ఇలా అనేక రకాల భాషలు ఉన్నాయి. వాటిలో సంస్కృత భాష, ప్రాకృత భాష, ప్రాచీన భాషలు మనకు దొరికినటువంటి మొట్టమొదటి శాసనాలన్నీ కూడా ప్రాకృత భాషలో ఉన్నాయి. తర్వాత సంస్కృత ప్రాకృత మిశ్రమంగాను ఆ తర్వాత సంస్కృతంలోనూ శాసనాలు వచ్చాయి. మొట్టమొదట ప్రాకృత భాషలో, తర్వాత సంస్కృతము ప్రాకృతము కలిసినటువంటివి, తర్వాత సంస్కృత భాషలో మనకు శాసనాలు లభిస్తాయి. ఈ శాసనాల్లో ఊళ్ళ పేర్లు అంటే ఊరి యొక్క పేరు, వ్యక్తుల పేర్లు తెలుగులో కనిపిస్తాయి. చూసారా శాసనాలు కూడా తెలుగు భాషలో కనిపిస్తున్నాయి. ఊర్ల పేర్లు ఉన్నాయి, వ్యక్తుల పేర్లు కూడా ఈ శాసనాల రూపంలో మనకు కనిపిస్తున్నాయి. అర్థమైందా పిల్లలు?